హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీలకి చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మన టాపిక్ వచ్చేస్తే కరోనా వైరస్, ఇంకా హోలీ, ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి, లింక్ ఏంటి అనేది మీకు షేర్ చేద్దామని వచ్చేసాను. హోలీ అయితే పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ అయిన పండుగ అనమాట. చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అందుకని ఈ హోలీ, కరోనా వైరస్ ఈ రెండింటికి సంబంధం ఏంటనేది చెప్తాను. పిల్లలు ఆడుకుంటానికి చైనా కలర్స్ దిగుమతి అవుతున్నాయి మనకి, అవి అవాయిడ్ చేయండి. ఇంట్లో మనం యూజ్ చేసుకునే బట్టలకు పెట్టుకుంటాం కదా, ఆ ఉజాల నీలి, ఇంకా పసుపు, ఇంకా బీట్రూట్తో తయారు చేసే కొన్ని కలర్స్, ఇలాంటివి ప్రిఫర్ చేయండి. చాలా బాగా హోలీని అయితే ఎంజాయ్ చేయండి. హోలీని ఎంజాయ్ చేయండి, కరోనా వైరస్ని అవాయిడ్ చేయండి అనమాట. మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాము చాలా ప్రోడక్ట్స్, అందులో మనకి వచ్చే కలర్స్ కూడా ఉంటాయన్నమాట. అటువంటి కలర్స్ని యూజ్ చేయడం వల్ల మన పిల్లలకి, వాళ్ళ హెల్త్కి, వాళ్ళ నుంచి మనకు, మన ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, హోలీని అవాయిడ్ చేయొద్దు, చైనా నుంచి దిగుమతి చేసుకున్న కలర్స్ని అవాయిడ్ చేయండి అనమాట. హోమ్ మేడ్ కలర్స్ని యూజ్ చేసి హోలీ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసేసుకుందాము. తర్వాత వచ్చి మనం డైలీ యూజ్ చేసుకునే ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగించండి. వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగిస్తే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందంట. అలాగే మన ఫ్రెండ్స్ చాలామంది షేర్ చేస్తున్నారు వంటింటి చిట్కాలు, అటువంటివి కూడా ప్రిఫర్ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ఎక్కువగా రద్దీగా ఉన్న ప్లేసుల్లో అస్సలు తిరగకండి. ఇంకా ఏసీ థియేటర్స్ని అస్సలు యూజ్ చేయొద్దు. ఎక్కువ మంది జనంతో ఉన్న ఏసీ సినిమా హాళ్ళు కానీ, ఏసీ హోటల్స్ కానీ ఇలాంటివి అస్సలు వెళ్ళకండి. తర్వాత వచ్చి బయట ఫుడ్ని కూడా అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ మనం తుమ్మిన దగ్గిన ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకు వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఓకే, ఇంకా చాలా 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 కేరింగ్స్ టిప్స్ మీకు నేను ముందు వీడియోస్లో ఇంకా షేర్ చేస్తాను. ఈ కరోనా వైరస్ గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను అనమాట. ముందైతే మనకి హోలీ వస్తుంది కాబట్టి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చేసాను. పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించినప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడూ కూడా శానిటైజేషన్ చేతిలో ఉంచుకోవాలన్నమాట. మనకి అవైలబుల్గా శానిటైజేషన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు డ్రై శానిటైజేషన్స్, అవి మన బ్యాగ్లో కానీ మనం తీసుకెళ్ళచ్చు అనమాట. చిన్న సైజులో ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తూ ఉండండి. ఓకే, మన పరిశుభ్రత పాటిస్తూ, తర్వాత మన ఫ్యామిలీకి, తర్వాత మన పిల్లలకి, ఇలా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా నీట్గా క్లీన్గా మనం ఉంచుకున్నట్లయితే, నీట్గా క్లీన్గా మీన్స్ మనకి ఏ ఎఫెక్ట్ అవ్వకుండా మనం మనమే రక్షించుకోవాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అన్నమాట. ఓకే, ఈ కరోనా వైరస్, ఇంకా ఈ హోలీ సెలబ్రేషన్, ఈ రెండింటికి లింక్ అయితే మీకు నేను షేర్ చేశాను కదా. మీ అందరికీ నేను ఈ విషయం చెప్దామని వచ్చేసానండి. హోలీని అవాయిడ్ చేయొద్దు, చైనా నుంచి వచ్చే కలర్స్ని అవాయిడ్ చేయండి, హోమ్ మేడ్ కలర్స్ని యూజ్ చేయండి, రంగుల హోలీని అందంగా జరుపుకోండి, ఆనందంగా ఉండండి. ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి ఈ న్యూస్ అయితే మీకు స్ప్రెడ్ చేద్దామని వచ్చేసానమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. మీలకి వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్. థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తూ, నా వీడియోస్ చూస్తూ, నన్ను సపోర్ట్ చేస్తున్న నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి పేరున ధన్యవాదాలు తెలుపుతుంది మీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. బాయ్.